నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నేను స్వప్నరాణి ముందుగా ముఖ్యాంశాలు పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన చైర్పర్సన్ వినిత పవన్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ రైతులందరికీ ఉచితంగా ఎరువులు ఈ విత్తనాలు రుణమాఫీ చేయాలని డిమాండ్ ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆర్మూర్ పిడిఎస్యు నాయకులు రైతులకు ఉచితంగా ఎరువులు అందజేసి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను చైర్పర్సన్ వినిత కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ భారతి భూషణ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వినిత మాట్లాడుతూ అన్ని వార్డులో పట్టణ ప్రగతి పనులు కొనసాగుతున్నాయని 13వ వార్డు వర్షాల కాలంలో ఇళ్లల్లోకి నీరు రాకుండా కాల్వలు తవ్వి అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు ఓపెన్ ప్లాట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తమ ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ భూమేశ్వర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఫోటో పెట్టి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పెట్టినానుకో మనకు తీర్మానంలో ఇప్పుడు మీటింగ్ వచ్చిన సమస్య మనకు తెలుస్తుంది. ఇది నష్టం చూడా అనే తెలుస్తుంది. 3, 11, 12 అదేవిధంగా 32, 34 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆదేశాల అనుసారంగా ప్రతి వార్డులో కౌన్సిలర్లు దగ్గరుండి అదేవిధంగా ఆఫీసర్లు దగ్గరుండి మున్సిపల్ ఆధ్వర్యంలో ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్లు అదే వార్డ్ వైజ్ ఆర్పీలు కమిషనర్లు అధికారులు దగ్గరుండి వార్డ్ని అభివృద్ధి పరిశుభ్రత చేయడానికి దగ్గరుండి చేయించడం జరుగుతుంది. ఇది మన పరిసరాలను ఇది ముఖ్య ఉద్దేశం ఏంటనగా రానున్న రోజున వర్షాకాలం కాబట్టి మనం మన ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక ముఖ్య ఉద్దేశంతో రానున్న ఇది వర్షాకాలం ఇది డెంగ్యూ మలేరియా వ్యాపించకుండా ఇలాంటి చేపట్టిన గౌరవ ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 13వ వార్డు అరుంధతి నగర్లో డ్రైన్లు క్లీన్ చేయడం అదేవిధంగా శ్మశాన వాటికల్లో కూడా నిన్నటి రోజు క్లీన్ అయిపోయాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వర్షాకాలం రానున్న వర్షాకాలంలో ఈ వర్షాకాలంలో ఇక్కడ ఓవర్ఫ్లో అయ్యి ఇళ్లల్లో నీళ్లు వరదలాగా పోయే ముందస్తులనే ఇక్కడ చిన్నగా కెనాల్ లాగా తవ్వి నీళ్లు ఫ్లో అయ్యేటట్టు ఒక మంచి ఇక్కడ చేపించడం జేసీబీ అదేవిధంగా బ్లేడ్ ప్లాంటర్ పెట్టి క్లీన్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా మన విఆర్ఓలు అదేవిధంగా మున్సిపల్ భారతి భూషణ్ గారు కూడా దగ్గరుండి సమస్యలను వారి విఆర్ఓకి చెప్పడం జరిగింది. ఇవి అన్నీ రాను ఇది ఒక ప్రతి వార్డులో ఉన్న విఆర్ఓస్కు కూడా దగ్గరుండి వారు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు నోట్ చేయించుకోవడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి మన కమిషనర్ గారు అదేవిధంగా డిఈ గారు ఎస్ఐ గారు ప్రతి వార్డులో రోజు పరిశీలనకు వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు నేను కూడా ప్రతి వార్డులో చూడడం జరుగుతుంది. దీనికి ప్రజలు సహకరించాలి, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటే అన్నీ సాధించవచ్చు. కనుక ఎక్కడ ఇంకా చెత్త బండిలో ఖచ్చితంగా ప్రతి వార్డులో చెత్త బండి వస్తుంది. దయచేసి ఓపెన్ ప్లాట్లను క్లీన్ చేస్తున్నాము. ఓపెన్ ప్లాట్లో మళ్ళీ ఇంకా మీరు డస్ట్ పెట్టకుండా చెత్తను వేయకుండా మన మీరు కూడా కొద్దిగా మీ వంతు మీ సహాయం అందియండి. ఒకవేళ అట్లా మళ్ళీ ఓపెన్ ప్లాట్లో ఉంటే మళ్ళీ చెత్త వేస్తే ఫోటోలు తీసి ఆ స్థానిక వార్డ్ కౌన్సిలర్ కానీ ఆర్పీలకు కానీ చెప్పండి. వేల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ నాయకులు అవార్డు గ్రహీత మోతే భూమన్న అధ్యక్షతను సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏడు మండలాలకు చెందిన ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని అవార్డు గ్రహీత మోతే భూమన్న తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు అవార్డు గ్రహీత మోతే భూమన్నను ఏడు మండలాలకు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎంఆర్పిఎస్ బలోపేతానికి శాయశక్తుల కృషి చేయాలని సభ్యులు కోరారు. ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతాం జరిగింది. ఆ మీటింగ్లో 8 మండల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. అది కాకుండా దేని గురించి ముందట భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడి వాడి వేడిగా చర్చించడం జరిగింది. అందరికీ ఉచితంగా ఎరువులు ఈ విత్తనాలు రుణమాఫీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారం కమ్మర్పల్లి సబ్ డివిజన్ కార్యదర్శి సురేష్లు మాట్లాడుతూ వ్యవసాయం రంగం దినదిన గండంగా మారుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగానికి ఉచితంగా ఎరువులు అందజేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హామీ ఏమైందని అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఈరోజు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అధికారంలోకి రాకంటే ముందు ఎరువులు పురుగు మందులు విత్తనాలు అన్నీ కూడా రైతాంగానికి మేము ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పిన కేసీఆర్ హామీగానే మిగులుతుంది. అదేవిధంగా రైతాంగానికి 100,000 రూపాయల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పాడు. ఇప్పటికి కూడా రుణాలు మాఫీ అయినటువంటి పరిస్థితి లేదు. వడ్డీలు కట్టలేక రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా కొత్తగా బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. ప్రైవేట్ వ్యాపారస్తుల మీద ఆధారపడి రుణాలు తీసుకొచ్చుకొని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ అప్పుల్ని రద్దు చేసి బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు ఇప్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లను అమలు చేసి రైతాంగానికి రెట్టింపు లాభాలు తెస్తామని చెప్పినారు. కానీ వాటిని ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లను అమలు చేయాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలని ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. నేను ఒకవేళ మడమ దింపను, మాట తప్పను, మాట తప్పితే నేను మెడ మీద తలకాయ ఉండదని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు అధిక ధరలు తగ్గించట్లేదు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు బత్యార్థులు పెరిగినాయి. అట్లాగే రకరకాల ఈ విత్తనాలు తీసుకొచ్చి రైతాంగాన్ని కుంపముంచుతున్నారు. ఈ నకిలీ విత్తనాల వల్ల రైతాంగం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉంది. అందుకే రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే సరఫరా ఉచితంగా సరఫరా చేయాలని, అట్లాగే వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని, 100,000 రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్. బాల్కొండ మండల కేంద్రంలో 14వ రోజు 5వ విడత పల్లె ప్రగతి పనులు గురువారం కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం 14వ రోజు వినాయక్ నగర్ పోచమ్మ గల్లి కృష్ణమందిర్ రోడ్డు సఫీల్ కట్టా రోడ్డు మార్గంలో పల్లె ప్రగతి పనులు అధికారుల పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి. మెండోర మండలం బుస్సాపూర్లో గురువారం బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీసీ హక్కులను పోరాడి సాధించుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాడివేడి సాయన్న, గుండోజీ శ్రీకాంత్, చిన్న గంగాధర్, రాజేందర్, శేషాద్రి, రాజు, సురేష్, అశోకు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సగభాగమైనటువంటి బీసీల ఓట్లను వాడుకుంటూ గద్దెనెక్కుతున్నటువంటి రాజకీయ నాయకులు బీసీల కష్టాలను విస్మరించి బీసీల అభివృద్ధిలో ఏమాత్రం భాగస్వామ్యం కాకుండా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు బీసీలను వాడుకుంటున్నారు. రానున్న రోజుల్లో మీకు గుణపడడం తప్పదు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మా వాటా, ప్రభుత్వంలో మా వాటా ఖచ్చితంగా రెండు మీరు మాకు ఇవ్వాలి. మేము ఆశించే స్థాయిలో లేము, ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకున్నాం. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్లో జరిగిన ఈ సమావేశమే నాంది కాబోతుంది. రానున్న రోజుల్లో మా హక్కులకై పోరాడి హక్కులు సాధించుకుంటాం ఖచ్చితంగా. అంతలోపే మీరు ఆ వాటిని గుర్తించి బీసీలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందజేయాలి. అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీల పేరున బీసీలను హింసించాలని అనుకుంటే అది మీ పొరపాటు. మీకు తగిన గుణపాఠం బుద్ధి ఖచ్చితంగా చెప్తాం. గ్రామాల్లో మా సంఖ్య ఎక్కువ ఉంటుంది, మీ సంఖ్య తక్కువ ఉంటుంది, కాబట్టి దాన్ని మాత్రం మీరు ఆలోచించుకొని మెసులుకోవాలా. ఇక ఊరుకునే రోజులు మర్చిపోండి. రానున్నది బీసీ రోజులు. బీసీల ఐక్యత ఏందో మేము చూపెడతాం. గ్రామాల్లో కులాలుగా విభజించి మీరు చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలకు చెక్ పెట్టుతాం. లేని పక్షంలో దీన్ని మార్చుకోకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా అధికారికంగా రాజ్యాధికారం చేపట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయి కాబట్టి బీసీలందరూ ఖచ్చితంగా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి. మనకు దక్కాల్సినటువంటి పదవుల వాటా మనమే తేల్చుకుందాం కాబట్టి మనమందరం ముందుకు రావాలని కోరుతూ జై బీసీ. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం ప్రజాపంత నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం ప్రజాపంత రాష్ట్ర నాయకులు, దేవారం డివిజన్ నాయకులు సురేష్లు మాట్లాడుతూ వ్యవసాయ రంగం దినదిన గండంగా మారిందని, రైతే రాజు అంటున్న పాలకులు ఆచరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అనుసరించడం మూలంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. ధర్నాలో అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు కిషన్, ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంగారం, రాజన్న, బాలయ్య, రమేష్, అశోక్, గంగాధర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రెండవసారి అధికారంలోకి రాకంటే ముందు కేసీఆర్ గారు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా సప్లై చేస్తారు, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పిండు. ఇప్పటికి మూడేళ్ళు అయిపోయింది, అతి లేదు, గతి లేదు. అదేవిధంగా పండించిన పంటల్ని కనీసం కొనే పరిస్థితి కూడా లేదు. మొన్నటి వరకు వడ్లు కొనకపోతే అన్ని నానిపోయి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులకు మోచేతికి బెల్లం పెట్టి వాళ్ళను ఆడుకుంటున్న తప్ప వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘాన్ని రాష్ట్ర కమిటీ ప్రధానంగా ఈ 9 నుంచి 20 వరకు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి కార్యక్రమం ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే వేర్పూర్ తహసీల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి మెమరండం ఇవ్వటం జరిగింది. 100,000 రూపాయల రుణమాఫీ చేసి కొత్త అప్పులు వెంటనే ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పించాలని, ప్రైవేట్ వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా ప్రభుత్వమే కొత్త అప్పులు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నిర్మల్ జిల్లా బాసర్ IIIT విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని PDSU ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో RDO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ బాసర IIIT విద్యార్థులు గత 3 రోజులుగా తమ డిమాండ్లపై, సమస్యలపై ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. విద్యార్థులు తిండి తినకుండా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విద్యార్థుల డిమాండ్లపై అవహేళనగా మాట్లాడిన
విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాసర ట్రిబులైటీలో గత 3 రోజులుగా మా డిమాండ్లను పరిష్కరించండి, మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తే ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఇక ప్రభుత్వ యంత్రాంగం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళు ఏం కోరుతున్నారు? మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మాకు శాశ్వత వైస్ ఛాన్సలర్లు కావాలి, మాకు ల్యాప్టాప్లు కావాలి, మాకు హాస్టల్లో హాస్టల్ వసతులు మంచి నాణ్యమైన వసతులు కల్పించండి, మంచి మధ్యాహ్నం ఆహార వసతిని కల్పించండి అని చెప్పేసి వాళ్ళు తదితర 12 డిమాండ్లు పట్టించుకోకుండా ఈ విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అవి సిల్లీ డిమాండ్లు అని చెప్పేసి అవహేళన తీసేసి వారిని అవమానపరిచారు. తక్షణమే సబితా ఇంద్రారెడ్డి గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఏదైతే 12 డిమాండ్లతోటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారో ఆ డిమాండ్లను పరిష్కరించాలి. ఆ విద్యార్థులకు మద్దతుగా వస్తున్నటువంటి రాజకీయ నాయకులను, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ నిర్బంధం చేస్తూ తమ పిల్లలు ఆందోళన ఉన్నారు, ఎండనక వాననక తిండి తిప్పలు లేక ఉద్యమాలు చేస్తున్నారు, మా పిల్లల్ని మేము చూస్తామని చెప్పేసి తల్లిదండ్రులు వస్తే ఆ తల్లిదండ్రులను కూడా అరెస్టు చేస్తూ ఈ నియంత్రణను విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కక్షపూరిత చర్యను మానుకొని ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించి ఏదైతే కేటీఆర్ గారు మీరు ట్విట్టర్ వేదికనో అట్లనో ఇట్లను కాదు, విద్యార్థుల దగ్గరికి రండి, విద్యార్థులతో మాట్లాడండి, వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళ ఆందోళన విరమించే విధంగా మీరు అడుగులు వేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకుంటే ఆ యొక్క బాసల ట్రిబులేటర్లో మొదలైనటువంటి ఆందోళనని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి పీడీఎస్సీగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన చైర్పర్సన్ వినీత పవన్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. రైతులందరికీ ఉచితంగా ఎరువులు, ఈ విత్తనాలు రుణమాఫీ చేయాలని డిమాండ్. IIIT విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆర్మూర్ పీడీఎస్యు నాయకులు. రైతులకు ఉచితంగా ఎరువులు అందజేసి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.